హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్లు ఎటువైపు వెళ్లున్నాయి? ఎన్కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత హైడ్రా సైలెంట్ అయింది. దీంతో హైడ్రా నెక్స్ట్ కూల్చివేతలపై ఉత్కంఠ నెలకొంది. హైడ్రా సైలెంట్ కు కారణం మరో సంచలనం కోసమే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 50 మంది ప్రముఖుల చిట్టా సిద్దం చేసిన హైడ్రా కూల్చివేతల కోసం అదనంగా బలగాలు రెడీ చేస్తోంది. 3 రోజులుగా బుద్ధభవన్ హైడ్రా కార్యాలయంలోనే కమిషనర్ రంగనాథ్ అన్ని శాఖల అధికారులతో నాన్ స్టాప్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైడ్రాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ ఇస్తారు. నుమాన్, బ్రేకులు లేని బుల్డోజర్ గా దూసుకుపోతున్న హైడ్రా ఫోకస్ నెక్స్ట్ ఎక్కడ? అంటే అందరూ నెక్స్ట్ జన్వాడ ఫామ్ హౌస్ అనుకున్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నుమాన్? సుమిత్ర, హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఎంతో ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత దాదాపు 3 రోజులుగా హైడ్రా అంతా కూడా సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ హైడ్రా టార్గెట్ ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే చాలా సస్పెన్స్ గా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా సైలెంట్ మాత్రము సంచలనం మరో సంచలనం కోసమే అంటూ కూడా ఇప్పటికే ఇటు నెటిజన్లు అయితే కామెంట్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు అంటే ఇప్పటి వరకు 50 మంది ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్ధం చేసి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటివరకు 18 మంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్లు కానివ్వండి, విల్లాలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, భారీ భవనాలు వాటిని కుప్పకూల్చారు. సో ఇక దాదాపు ఇంకో 50 మంది ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్ధం చేసి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తిగా బుద్ధభవన్లో ఉన్నటువంటి తన కార్యాలయానికే పరిమితం అయ్యారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ, దాంతోపాటు పోలీస్ అధికారులతో బ్యాక్ టు బ్యాక్ గా నాన్ స్టాప్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకు వచ్చేసి దాదాపు 13-14 గంటల పాటు ఏదైతే తన కార్యాలయంలోనే అధికారులతో సమావేశంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి బలగాలను కూడా అదనంగా పెంచుకునేటటువంటి పరిస్థితి. అంటే నెక్స్ట్ కూల్చివేతల్లో మాత్రం ఇప్పటికి ఉన్నటువంటి సిబ్బందితో పాటు అదనంగా కొంత సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇటు సిటీలో అనేక చెరువులు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి, పూర్తిగా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చెరువులను పరిరక్షించాలంటే కూడా ఇప్పటికే ఇటు నగరంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇటు హైడ్రాని కోరుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్పొరేటర్లు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలవనున్నారు. సో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. అందులో ఒకటైనటువంటి సరూర్ నగర్ చెరువు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో చరుణ్ నగర్ చెరువు దగ్గర మనము చూసుకున్నట్లయితే పూర్తిగా ఇది దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి చెరువు కుజించుకుపోయింది. ప్రస్తుతం కేవలం 50 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. పైన ఉన్నటువంటి తపోవన్ కాలనీ కానివ్వండి, గ్రీన్ ల్యాండ్ కాలనీ కానివ్వండి, ఇక మిగతా కాలనీస్ దాదాపు 100 కాలనీలకు పైగా కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. సో ఆ కాలనీలంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి. ఆ కాలనీలు అంతా కబ్జాలకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఈ ప్రాంతవాసులు కూడా ఈ చెరువును పరిరక్షించాలి, హైడ్రా కాపాడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా హైడ్రా చేస్తున్నటువంటి దానికి సపోర్ట్ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి స్థానిక బీజేపీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. చెప్పండి, ఈ సరూర్ నగర్ చెరువు పరిస్థితి అండి, దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ఇంత కుచించుకుపోయింది. 120 ఎకరాలు కాస్త ఇప్పుడు 45 ఎకరాలకు కుచించుకుపోయింది. దాంట్లోనే అక్కడ ఒక పార్క్ కట్టిరు, 3 ఎకరాల పార్క్ కట్టిరు. అక్కడ ఒకటి పెద్ద ఓల్డేజ్ హోమ్ కనపడుతుంది మనకు, అదే సంఘసేవ చేస్తలేడు. ఓల్డేజ్ హోమ్ పెట్టి డబ్బులు తీసుకొని ఓల్డేజ్ హోమ్ పెట్టిండు, 30,000 ఒకరికి తీసుకొని ఆ చెరువులోనే కట్టిండు. అట్లాంటి పెద్ద పెద్ద అన్నీ కూడా తీయాలి తప్పకుండా. ఇన్కన్వెన్షన్ లాంటివి తీసినా మేము కూడా ఏకీభవిస్తున్నాం, దానికి మేము కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుంది. కానీ ఇక్కడ సింగరేణి కాలనీ అదంతా ఉంది, అక్కడ ప్రభుత్వమే లేఅవుట్ చేసి అమ్మింది. ప్రభుత్వం లేఅవుట్ చేసిన అమ్మింది. పేద ప్రజలు 100 గజాలు 150 గజాలు కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఆలోచించి ఇప్పుడు దానిలోకి ఏం కంపెన్సేషన్ ఇస్తారు? ప్లస్ ఆ ప్రభుత్వం లేఅవుట్ చేసినప్పుడు అది అయిపోయింది. అక్కడ ఎఫ్టీఓలో కట్టినప్పుడు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలి కదా, తీసుకుంటూ అప్పుడు ప్రజలు కూడా ముందుకు వస్తారు. మాది కూడా 40 పైన ఉందని కానీ వాళ్ళందరి పైన పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళందరిని వదిలేసి పక్కకు పెట్టేసి గత ప్రభుత్వంలో జరిగింది, గత ప్రభుత్వంలో, గతంలో ప్రభుత్వాలు ఏమున్నాయి?
మళ్ళీ ఇవే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 40-50 సంవత్సరాల నుంచి పరిపాలించింది. గతంలో 10 సంవత్సరాలు తప్ప మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి బ్లేమ్ గేమ్ కాకుండా ఏదైతే పాసిబిలిటీ ఉందో అది చేస్తే బాగుంటుంది. లేకపోతే కింద ఉన్న ప్రాంతం ఇదంతా కబ్జా అయిన వల్ల కింద ఉన్న ప్రాంతం అంతా ముంపు గురవుతుంది. దానివల్ల సరునాడు చెరువు అది పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నాం, మేము మద్దతు తెలుపుతున్నాం ఈ చర్యకి. ఏదైతే హైడ్రా తీసుకుంటుందో కానీ కండిషన్ బేస్ మీద పేద ప్రజలు ఉన్నారు. ఓవరాల్ లేఅవుట్ చేసి బడాబాబులు వెళ్ళిపోయారు డబ్బులతో దండుకొని. 150 గజాలు 100 గజాలు కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళకి ఏమైనా కంపెన్సేట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, హైడ్రా అయితే ప్రస్తుతం చాలా యాక్షన్ ప్రాంతం ముందుకు తీసుకువెళ్తుంది, సో ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మొత్తం మీ కార్పొరేటర్? హైడ్రా రాగానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాల గుండెలు పరిగెత్తుతున్నాయి. ఎక్కడ మా మీద పడతాడో, ఎక్కడ ఈ అక్రమాలకు గురి అయినామో. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో కూడా మన అందరికీ టీవీలలో వస్తున్నాయి, అన్ని ఛానళ్ళలో వస్తున్నాయి, పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. అన్ని టీవీలు కానీ పేపర్ కానీ అన్ని చెరువుల చుట్టూ తిరిగి ఏం జరుగుతుందో చూస్తున్నారు. మీరు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు కబ్జా కాకుండా ఉంటే ఈరోజు కోదండరామ్ నగర్ కానీ, దిల్సింగ్ నగర్ కానీ, గడ్డ్యానారాం కానీ, లింగోజిగూడ కానీ ఈ ప్రాబ్లం వల్ల పడకపోయేది. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి, ఒక భగవంతుడు ఆయనకు ఆలోచన ఎందుకు ఇచ్చాడో మనకైతే తెలియదు. కానీ నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ధైర్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకోసం అని అంటే ఎక్కడొక్కడ కట్టడి చేయాలి. ఇంకా గత ప్రభుత్వాలు తప్పు చేసినాయని వదిలేయడం కానీ, గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఆఫీసర్ల మీద నెపం నొక్కి నాది నేను కుండదాదుకోవాలి, నేను డబ్బులు డబ్బులు సంపాదించుకునే దాంట్లో డబ్బులు తినాలనే ఆలోచనలో ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ చెరువులన్నీ కబ్జానికి బయటకు తీసి ప్రజలకు ఫ్లడ్స్ నుండి కాపాడాలని ఒక ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి పోతుండు. ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడు కూడా కనిపిపోయితలేదు. ఒక ఆదిత్యనాథ్ యోగి ఒక బులోజర్ పెడితేనేమో అన్ని టీవీలల్లో, అన్ని సోషల్ మీడియాలో దేవుడు అని చెప్తున్నారు. అదే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి చేసిన దానికి ఎందుకు మీరు భిన్నాభిప్రాయాలు చెప్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ అయితేంది, ఏదైనా కానీ ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఎన్ కన్వెన్షన్ ముక్కు విండి వసూలు చేసి జమ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఎందుకనంటే సరునర్ చెరువునే తీసుకోండి, ఇప్పుడు మాకు బద్దం ప్రేమ మా తోటి కార్పొరేటరే, వారి దాంట్లో కూడా ఎవ్రీ వర్షం పడితే భయం ఇంట్లో కంటే బయటకు రానికి. ఎందుకనంటే సామాన్యుడు బతుకుతున్నాడు. ఇదే కబ్జా కాకుండా ఉంటే, ఈరోజు ఈ కబ్జా పరిస్థితే లేకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఉండేవాళ్ళు కదా. కాబట్టి కాలనీలు వెళ్ళాయండి ఇక్కడ, దీనిపై ఇక్కడ దాదాపు 78-80 కాలనీలు ఉన్నాయి. సింగరేణి కాలనీ మీరు మంచి అందమైనటువంటి కాలనీ, ఈ లేకు వల్ల ఇది కబ్జా చేసి గుడిసెలు వేసుకొని అన్ని వేసుకొని ఇబ్బందులు పడి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇగో వాళ్ళ పిల్లలు ఆ వృద్ధాశ్రమం, పాపం వాళ్ళ పరిస్థితి ఏంది రేపు ఏమన్నా అయితే. ఆ వృద్ధాశ్రమం చెప్తున్నారు అందులో ఉన్న నివసించే వాళ్ళు 30,000 కడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? రేపు ఏమైనా అయితే ఫ్లడ్స్ వచ్చి మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? దానికోసం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను తీసి బయట వేస్తారు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఎక్కడైతే చెరువులు ఆక్రమణయినాయో, ఎక్కడైతే లేవట్లు వెలిచినాయో దాని మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటారు. రాత్రి వచ్చి ఇండ్లు తీసేసి మీరు ఓన్లీ రోడ్డు మీద అని చెప్పట్లేదు. ఒక ప్రణాళికతోని, ఒక భద్రతతోని ఒక హైడ్రాన్ తీసుకొచ్చింది భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేదు ఇంత ధైర్యం. ఏ ముఖ్యమంత్రి కూడా ఓటు కోసం భయపడతాడు, కానీ నాకు ఓటు కాదు, ఇవన్నిటికన్నా ముఖ్యం నా పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ నన్ను దింపడానికి కూడా ట్రై చేస్తే కూడా నేను ఎక్కడో లొంగే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం నాకు ఒక అవకాశం ఇచ్చింది, భగవంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అని నాకు ఇంతకన్నా పెద్ద పదవి ఏది అవసరం లేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు పనిచేయాలని కంకణం కట్టుకొని దీని మీద చేస్తున్నాడు. దీనికి అందరూ ప్రతిపక్షాలు ముందుకొచ్చి సహాయం చేసి సహకరించవలసిందిగా కోరుకుంటూ, పేద ప్రజలకు నిజంగా కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మా తరం తర్వాత ఇంకో తరం వచ్చినా కానీ ఎక్కడైతే ప్లాట్లు కొనాలనో కొనొద్దు ఒక అవగాహన వస్తుంది, చెరువులో కొనొద్దు అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా కనువిప్పు అవుతుంది. కాబట్టి ఇది కొనసాగించాలి, హైడ్రా పెట్టాలి, ఉన్నోని మొత్తం కూడా బయటకు తీసి వాళ్ళని జైలేయాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసేది ఖచ్చితంగా ప్రతి పార్టీ ఆశీర్వదించి మంచి వాళ్ళని అభినందనలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి అయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి అయితే మంచి స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. ఇటు అన్ని పార్టీల నుంచి కూడా కొంతమంది భిన్న అభిప్రాయాలు తెలియజేసినా కూడా హైడ్రాకు తప్పకుండా మద్దతు తెలపాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కానివ్వండి, కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఏ విధంగా దూసుకుపోతుంది, బుల్డోజర్లు ఎటు వెళ్ళబోతున్నాయి అంటూ కూడా అదైతే ఒక ఉత్కంఠతగా మారిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే అంటే దాదాపు 3 రోజులుగా ప్రస్తుతం అయితే హైడ్రా అయితే కొత్త సైలెంట్ మోడ్ లో ఉందని చెప్పవచ్చు. సో ఇక
అంటే ఈ సైలెంట్ మోడ్ ఏదైతే ఉందో రానున్న సంచలనానికి అంటే ఉండబోతుంది. తప్పకుండా పెద్ద బిగ్ షాట్స్ ఎవరున్నారో వారి మీద ఈ హైడ్రా బుల్డోజర్లు దూసుకుపోతాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే పూర్తిగా ఏదైతే తన కార్యాలయం నుంచే అంత పరిస్థితి సమీక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా ప్రస్తుతము ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. పోర్టు స్టూడియో రైట్, థ్యాంక్ యూ నుమాన్.